ట్రైపాడ్ పైకి ఉండే బాగుండేది, ట్రైపాడ్ మార్చాలి. ఇట్లా కంప్లీట్ 360 ఉంటే సూపర్ ఉండేది ట్రైపాడ్. అన్నా వస్తున్నా అన్నా, ఫోన్ వస్తుంది, వైట్ ఫోన్. ఇవాళ జరిగేవన్నీ సెమీఫైనల్ బౌలర్ అభినవ్. అక్కడే ఉంటాయన్నా మీ మంచి టీవీ వచ్చిందన్నా, తారకన్న వచ్చాడు, తారకన్న స్టూడియో మంచి టీవీ వచ్చింది. జీసీసీ అన్నా, సైలెంట్ స్ట్రేంజర్స్. బిట్టు అన్న బౌలర్ నేమ్ సెట్ అయినా మంచిగా.
ఇందులో డిఫరెంట్ ఫ్రేమ్స్ వస్తాయంట. అట్టే చూడు డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయన్న, కానీ ఒక టైం పడుతుంది ముంబై నుంచి రావాలని చెప్పాడు. ఇందాకేదో మిస్టేక్ అయింది, భయపడ్డాడు. అంతే వాడిది కాదు, జీసీసీ వాళ్ళు ఏమో ఎంపైర్కి ఇవ్వకండి, రన్ అవుట్స్ కన్ఫ్యూజ్ అవుతారు అన్న. సెమీఫైనల్ ఫస్ట్ మ్యాచ్ నేనే వేసా, ఒక ఫైవ్ లాస్ట్ టూ ఓవర్స్ ఇచ్చా అంతే. అరే గబ్బర్ అటెంప్ట్ చేయలేదు కదా తరుణ్ వాడు దీప్. అరే నిన్న వాడు బోల్డ్ అయినప్పుడు ఐశాను మినీ సైజ్ టెడ్డీ బేర్లో నిన్న రెండు డైవ్స్ వచ్చాయి గలీలో. మూవింగ్ చేస్తే బాగుంటుంది, నిన్న చేస్తే బాగుంటుంది కానీ నేను ఓన్లీ లెవెల్ చేయగలను. నెక్స్ట్ ఓవర్ మొదలు వస్తాను కదా ఫైనల్. ఫైనల్స్ ఎప్పుడు సండే నిన్న సండే, ఎందుకంటే రెండు టీములు అపోనెంట్ రెండు టీములు సండే. లెఫ్ట్ డ్రైవ్ కొడతానే సూపర్ ఉంటుంది అన్న. Thank you.
వచ్చా అయిపోయింది కదా ఇవాళ నిన్న యాక్చువల్లీ 3 మ్యాచెస్ కావాలి రోజు కావాలి నిన్న 3 సెమిస్ అయిపోవాలి కదా నిన్న 3 అయిపోవాలి కానీ అది ఆ దరిద్రుడు వల్లే వాళ్ళు ఆడాలి అదే థర్డ్ స్లాట్ అయ్యింది సెకండ్ స్లాట్ కూడా ఫినిష్ అవుతుంది మంచిగా అయిపోతుంది తర్కీ లెఫ్ట్ రైట్ అందంటే కూడా ఇంకొక లెఫ్ట్ వస్తుంటే మంచిగా ఉండదు ఒకళ్ళు ఉన్నారు వాడే శశి అన్ననే శశి కాదు వీడు భరత్ కూడా వచ్చింటే అన్నా వాడు లిఫ్ట్ చేస్తలేడు ఫోను మ్యాచ్ లో పాస్ అని ఉంటాడు అంతే ఇంట్లో ఇంట్లోనే ఉంటాడు అని తెలుసు లేదన్నా లేదన్నా రమ్మి దగ్గర కానీ సతీష్ అన్న దగ్గర కానీ ఉంటాడు అది ఇంకొంచెం వాడదీ
అరే ఇందాక నువ్వు దేవు మస్తు నవ్వుతుంది నేను చెప్తే ఈరోజు టికెట్స్ బాగుంది ఫ్లాట్ బ్యాటింగ్ మ్యాచ్ స్టార్ట్ అయిందా మనీష్ గారు మనీష్ గారు ఇప్పుడు వాడు బ్యాటింగ్ పోయిందా ఏంది ఫోన్ ఎత్తులాడు పైన ఇగో ఇక్కడ టెస్ట్ కప్పగిరిపోయింది అదే ఫోన్ ఎత్తున్నాడు బ్యాటింగ్ పోయిందో జల్లు ఆల్ అవుట్ అయిపోయింది ఇంకా 3 అవర్స్ ఫార్టీ ఆరిసింగ్ వస్తుంది అంటే రికార్డింగ్
స్కోరింగ్ ఏమవుతుంది అన్న వచ్చేసి కుదిరితే రెండు కుర్కరే ప్యాకెట్లు ఒక లేస్ ప్యాకెట్ తీసుకుంటే కుర్కరే ప్యాకెట్లు కిరాణా సార్లు దొరుకుతాయి. ముందర కొంచెం ముందరికి వెళ్తే రెడ్ కలర్ కుర్కరే ప్యాకెట్లు ఉంటాయి, రెడ్ ఫ్లేవర్. అన్నా బాల్ ఏమిటన్నా సండే మ్యాచ్ ఉంది, ఫస్ట్ బాగుంది. నెక్స్ట్ మ్యాచ్ పడుతుందా ఎస్ఆర్హెచ్ 11 వర్సెస్ ఫ్యాంటమ్ స్ట్రైకర్స్. సెకండ్ పిక్, సెకండ్ స్పాట్, థర్డ్ స్పాట్. సరే అమ్మా, అన్న క్రికెట్లో గ్రూప్ బెటర్ చూసిరా, మన క్రికెట్లో ఉందా ఒక పోస్టర్ చూడండి. రవి ఆడు ఆడుతురా మరి శివరాత్రి కానా అది. ఏరిపాలంట టీం నుంచి ఆడదామా? ఏది మన దాని వెనుక డ్రైవింగ్ వెనుక, కానీ ఏ టైంకో తెలియదు. స్టార్ట్ అట్ 6 PM, అప్పటికి అయిపోతుంది మొగండి. ఇది ఉపవాసం అనిల్ అన్న, అనిల్ అన్న అహ్మద్. బౌలింగ్ బౌలింగ్ రా
ఒకరు థ్యాంక్ యూ ఫైనల్స్ కి రా ఏడరా అచ్చా అదా ఓకే ఉపవాసం ఉంటాం కదరా శివరాత్రి బుద్ధ ఉపవాసం అవునా ఎంతమంది అన్నా 6 ఓవర్ 63 ఎంతమంది అన్న వాటర్ తాగే దీపో అన్న తాగే వాటర్ ఏనా హాయ్ తాగే వాటర్ ఏనా మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్ తెచ్చేసా పర్వాలేదు పర్వాలేదు అక్కడ నింపు థ్యాంక్ యూ అన్న అన్నా బౌలర్ పేరు ఏంటన్నా సెకండ్ అయిపోయాడా ఫస్ట్ రిసీవ్ అయ్యాడు 204 నెక్స్ట్ మ్యాచ్ ఫ్లాప్ అయితే అన్నకు ఛాన్స్ ఉంటుంది
వాళ్ళకి ఎవరితోంది కొట్టేస్తాడు గల్లీ పంటలు ఎంత గట్టి కొడతాను గల్లీ పంటలు మనం ఆడడం కదా సాటర్డే పూట సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం నువ్వు వస్తే జంది రామయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము థ్యాంక్ యూ సల్ల నీళ్ళు తాగించినాము మీరు లెఫ్ట్ అదృష్టం మీరు ఆఫ్ సైడ్ దగ్గర ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా దగ్గర ఉంటుంది లెఫ్ట్ అదృష్టం మంచి రెండు సైడ్లు మంచిగా ఆడుతున్నాయి శశి అన్న ప్రవీణ్ అన్న కలిసి వస్తారేమో మధ్యాహ్నం శశి అన్న ప్రవీణ్ అన్న కలిసి వస్తారు ఇది అయిపోయింది నేను దాచుకుంటాను నేను ఆల్రెడీ ఒక అకౌంట్ తీసుకొని పడేసా పక్కన సేవింగ్స్ అకౌంట్ అన్న మనీషా అన్న బాలరు రవి అన్న మూడు తీసారా రెండు చేసా గుడ్ మార్నింగ్ తెచ్చుకోవాల్సిండి ప్రశాంతం కూర్చున్నట్టు ఏదిరా స్పీకర్ ఏదిరా నేను మనీజ్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ కాడ సూర్యుల కళాలు పెట్టొచ్చిన వాడేదేలే స్పీకర్ లేదు జోష్ లేదు నిన్న ఏందన్నా లాస్ట్ ఒక పూర్వ ఒకటి అయిపోతుండే కదా అన్న తెచ్చుకోవచ్చు నేను గ్రూప్ ఎందుకు వేరే ప్లేయర్ ఆడినా
వేరే టీమ్ ఉన్న ప్లేయర్ ఇలాడిన కాదు ప్లేయర్ పేరు ఇవ్వలేదు కానీ వేరే ఉన్నాడు వేరే ప్లేయర్ ఎవరు చూసి ఫైనల్ కేం చేస్తాం అంటే బాటిల్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని ట్యాంక్లు కలుపుకున్నా ట్యాంక్లు మీరు అసలు కావాలి ఫైనల్ మాత్రం స్పీకర్స్ నేను మనిషి అని చెప్పి ఫ్రైడే పుట్టిన తీసుకోవచ్చు మా ఇంట పెట్టుకుంటాను కార్ తీసుకున్నా ఫ్రైడే తీసుకున్నా ఇంట పెట్టుకుంటా నేను నైట్ రమ్మన్నా అండి మార్నింగ్ తీసుకుంటాను కారు వాడు ఎన్నెందుకు తిరుగుతాడు లేరా మాట నైట్ అయింది పాపం మొన్న నైట్ గోడపల్లి ఉన్నా అన్నాడు ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు చేసుకోవాలి ఎవరు వాళ్ళు చూసి చెప్పేసుకుని కింద కూర్చో ఏమైతే సరే కూర్చోవాలి అన్న రోహిత్ అన్న బ్యాట్స్మెన్ ఏమన్నా మంచిగా అన్న స్కోర్ బాల్ బాల్ చూసుకుంటా పోతున్నాడు అంటే మెట్లకి తప్పులు చూసిన రెండు బాళ్ళు అన్న అంత మంచిగా బౌలింగ్ స్టార్టింగ్ మనోహర్ లాస్ట్ లైన్ ఏంటంటే టూ మెనీ బౌలింగ్ ఆప్షన్స్ వల్ల 9 మంది బౌలింగ్ వేసింది లైన్ ఆపిడు లాస్ట్ అరే మనీష్ బ్యాండేజ్ తీసుకోరా దిగు బ్యాండేజ్ నాకు కాదురా బ్యాట్స్మెన్ కట్టారు ఒకటే తీసిరా మా టీం గెలిచింది కదా మా టీం గెలిచింది వాళ్ళ రెండు టీంలు ఉన్నాయి ఒకటి ఎస్ఆర్ఎస్ మనీజన్ బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది 8 డౌన్ దిగిండు 130 ఇంకా కొట్టాలి ఓపెనింగ్ దిగిండే కంపల్సరీ లేదు లేదు పెద్ద బ్యాట్స్మెన్ దీవు వంద కొడతారు అనుకుంటున్నాడు అండి కొడితే ఏమైందిరా ఆశలు పెట్టుకున్నారు వాడి పైన అన్నీ కాను వాళ్ళు 129 కొట్టారా డోనౌండ్ మ్యాచ్ బార్బడోస్ బ్లాస్టర్స్ వీళ్ళు ఫాస్ట్ ట్రాకర్ స్వింగ్ ముక్కలైంది
ఆ రెండు ముక్కలకే ఫస్ట్ మ్యాచ్ ప్రసన్న గేమ్. నన్ను రెండు వారాలతో రమ్మన్నారు ఇక రెగ్యులర్గా. అవునా ఇవ్వాలనుకున్నారు రమ్మంటే ఇంకా రాకూడదు ఇంకా రాకూడదు సమయం మనీజర్ని పంపించా. కొన్ని వేరే టోర్నమెంట్స్ ఆడితేనా మన గురించి తెలుస్తుంది మన కెపాసిటీ కూడా తెలుస్తుంది మనకి. ఒకటే దాంట్లో ఆడితే మన గురించి మనకి ఏం తెలియదు. నేను అందుకని ఎప్పుడైతే పట్టుకుంటున్నా వేరే టోర్నమెంట్ ఆడదాం ఒకటి. ఇది ఆడేనా అల్లుడు ఆడేనా నిక్కు పెట్టి నాకు ఎవడో గుర్తొత్తలేదు ముఖం ఏమో అర్థమవుతుంది మా అయిపోయి ఊరికెళ్ళిపోతున్నా తెలుసు అందుకనే బాగా. అచ్చా పేరు పెట్టిండా23-29 పెట్టావు అప్పుడే లెఫ్ట్ హ్యాండ్ అప్పుడే లెఫ్ట్ హ్యాండ్ వాడు ఎవరు ఎవరు లెఫ్ట్ హ్యాండ్ వాడు చేసుకోవాలి ఆ ఇంగ్లీష్ పదాలన్నీ ఫ్రేమ్ చేసి టైప్ చేయడానికి 20 నిమిషాలు పట్టింది 10-12 నిమిషాలు పట్టింది వాడు దాంట్లో మళ్ళీ ఎస్ఏ కరెక్షన్స్ చేశాడు ఎవరు పండి నేను మరీ దారుణంగా పెట్టా అంటే మా మీద మరీ గలీజ్గా మాట్లాడిండు అని అడిగి అలాంటి పెడితే గలీజ్ ఉంటుందా అట్లా వద్దు రెస్పాండెడ్ బ్యాడ్ వే అని పెడదాం అన్నాడు. నేను ఏమన్నాడు ఏమన్నా ఊరికి అట్లా పెడదాం అట్లాంటి వాళ్ళు అవసరం లేదు ఏమని జడ్జిమెంట్ ఏమని కాదు సదా జడ్జిమెంట్ చూసారు అన్న సదా జడ్జిమెంట్ ఏం చేసింది మామూలు ఉండదు జడ్జిమెంట్ సమ్ తక్కువ రీసెంట్ ఎపిసోడ్ చూద్దా ఎప్పుడు వచ్చిందండి సదా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మామూలు చేసినట్టు కాదు బాగోదు నేను ఏమైంది క్లాసులో బ్లూటూత్ కంప్యూటర్ బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి ఆన్ చేసిన నేను అనుకున్నాను కొంచెం అయి ఉంటే బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటే అనుకున్నాను ఇట్లాంటిది చూపించామంటే ఇట్లాంటిది ఉంటుంది నేను ఇంకా స్టార్టింగ్ అట్లాంటి కూర స్కోర్ వస్తేనా కింద వాళ్ళకి ప్రెజర్ ఉండదు ఊపడమే ఆడి పని ఇంకా కింద వచ్చిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా స్కోర్ మూవ్ అవుతుంది హలో చెప్పమ్మా ఇక్కడ బాణతో పాటు ఉందా చెప్పు ఏం తేవాలా ఓన్లీ టమాటా అన్నా బయటపోయిందా బాల్ నేను బాగా అందరం ఉన్నాను.
ఇక అవి కావాలంటే తినేటి అన్ని తీసుకొని వచ్చి వచ్చాను అమ్మ. నేను కూర తీసుకొని వస్తా. ఓ పని చేస్తాను సాంబారు బాగా ఇదా ముందే పగిలి పగిలి ఉంది ఇది అన్నీ పట్టుకొస్తా. ఒక మెసేజ్ పెట్టిపోయామా విష్ణుదత్తో అయినా చంద్రకృష్ణా సో వాట్సాప్ మెసేజ్ పెట్టి అన్ని గుర్తున్నాను కదా సరేనా ఓకే టెన్నోస్ నన్ను ఎప్పుడు చూసినా చెప్పు ఒక అకేషన్ చెప్పు ఏమన్నా పైకి వస్తున్నావా ఒక రెండు నిమిషాలు కింద కూర్చో బత్తి ఇల్ల మరి ప్లెయిన్ రైస్ చేయాల్సి వస్తుందా సరే మంగళవారం మాటలు చేసుకున్నాను మరి బాగా చికెన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది గట్ పప్పు చారు దాంట్లోకి ఏం కావాలి సరే అమ్మ ఇది ఓకే అయితే కంటిన్యూ వీడియో వెళ్తారంట అంటే ఓకే అనేసిండు కానీ వీళ్ళు ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టినాక బొమ్మతో ఎవరు ఆడిపియ్యారు కదా పిల్లల కోసం అని అట్లా పెడుతుంది ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడంటే 10 వీడియోలు చేస్తే 10,000 అని వస్తుంది అంటే అట్లే మాట్లాడతా ఎంత సమయం పట్టదు అన్న అది 2 గంటలల్లా టకటకరా కొట్టేయచ్చు ఇక నేనుంటే మరి వేరే వాళ్ళు నాకు అది పడతలేదు అది డ్రెస్సులు ఇక వేరే వాళ్ళు పెడితే ఒక 3 గంటలు ఒక 4 గంటలు 5 గంటలు అయిపోతాయి ఒకటేసారి చేసిస్తే మళ్ళీ నెల మొత్తం వాడుతుంది 10 వీడియోలు అంటే వారానికి ఒకటి వేసుకుంటాడండి
ఫంక్షన్లలో ఎట్లా నిలిచిండ్రు ఆ కొడుకులు రెండు రెండు మూడు మూడు గంటలు కానీ చత్తరు మొత్తం చెంట చెంట కదా హలో వస్తున్నా అవునా అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది టైం పడుతుందేమో అని చెప్పి చెప్తున్నారు ఓకే ఓకే కమి అది కింద నుంచి కింద పోతుంది అమ్మా నా కేక్ కట్ చేస్తే కొంచెం ఎక్కువ పక్కన పెట్టు నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం అందుకని తీసుకొచ్చాను మీరు తిన్నాను కాదు నేను తిన్నాను తీసుకొచ్చుకోవాలి మంది కాకపోయినా 100 రూపాయలు వేసాం మనం చాలా ఎక్కువ అది కొంచెం తీసి పెట్టు పక్కన వస్తా కసపోయిందా అక్కడ సరే 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 అన్నా అన్న అంతే లాస్ట్ బాల్ డాట్ కదా ఇంత భారీ ఎత్తున చేస్తున్నారు కాలనీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ 50 మందిని పిలిచి అందరికీ లంచ్ పెట్టి కేకులు కట్ చేసి అవార్డులు తీసుకొని గిఫ్ట్లు తీసుకొని హరీశన్ అయినా ఇవ్వచ్చు కానీ మనీష్ గారికి లైక్ రిధంలోకి వచ్చాడు ఎంతనా వన్ బ్యాటింగ్ వచ్చిండు వాడు ఈ పాటికి అది బ్యాటింగ్ వచ్చేసి ఉంటాడు ఆ టీం నమ్మకం నాకు ఆ టీం వచ్చిందా ఇప్పుడు వస్తాడు ఇంకా రాలేదు ఇంకా ఎన్ని బట్టే 3 బట్టే 2 బట్టే 28 నమ్మకం మా టీం పైన ఎంత నమ్మకం అంటే మనీష్ గారినే వాడు ఇంకట్టు ఇండియన్ ప్లేయర్లకు భావిస్తున్నాడంటే నాకు అర్థమైపోయింది టీం గురించి వాళ్ళు మనం వెళ్ళేద్దరు అనుకున్నారు కదా ఏంటన్నా అది అన్నా
నెట్సా ఖాళీగానే ఉందా? మూడు నాలుగు వరకు ఖాళీ ఉంటుంది. త్రీ ఫోర్ వరకు ఖాళీగానే ఉంటుంది. నువ్వు చెప్పు. సరే సరేదా. నన్ను అడుగు చూసా. నా ఫీల్డర్ నేమ్ ఖలీఫాలా? మన మ్యాచ్ కి స్లిప్ లో ఒక ముసలాయన ఉంచున్నాడు గుర్తుందా? బట్ట తలేసుకొని ముసలాయన. కాదు కాదు, కీపర్ కాకుండా ఇంకో ఫస్ట్ కీపింగ్ చేసిన తో వదిలేశాడు. కదలడానికి కూడా రాలేదు ముసలాయన. ఒక ఆయన డైవ్ కొట్టి సూపర్ కొట్టాడు క్యాచ్. అంటే ఇట్లా తుంకాడు, చేతిలో పడిపోయింది ఆ పెద్ద చేతికి. సూపర్ కొట్టాడు. ఎందుకు రికార్డ్ అవుతుంది? ఆయన స్లిప్ లో మూడు సెకండ్ స్లిప్ థర్డ్ స్లిప్ నుంచున్నాడు. తిప్పలేదా? నేను తిప్పితే వచ్చాయి. ఇది ఇట్లా తిప్తా? ఇది లూజ్ చేసి, ఇది లూజ్ చేసి, ఇది ఒక్కటే మూమెంట్ బాల్ గాల్లో పోతే జూమ్ అవుట్ చేస్తా. అదే చెప్తున్నా, 360 లేదు. 360 ఉంటే వేరేలా ఉంటుంది. ఈ పాట అంతా 360. 360 ఉంటే వేరేది ఉంటుంది. అది వేరే ట్రైపాడ్, అది తీసుకోవాలి నెక్స్ట్ దానికి. 360 ట్రైపాడ్ ఎంత ఉంటుంది? సేమ్ రేట్ ఉంటుంది అన్న. కానీ మేము ఈ మోడల్ తీసుకున్నాం, ఆ మోడల్ తీసుకుంటుంది. అది 1100 1500 అన్న. ఎంత గుర్తులేదు సంథింగ్. ఎప్పుడో తీసుకున్నాం, ఫస్ట్ సీజన్ తీసుకున్నాం. అది ఉంటే పైక్ కూడా తిప్పేసి ఇట్లా పైక్ కూడా అనేసి. కానీ పైకి రావట్లేదు. ఇప్పుడు ఓన్లీ సైడ్ వస్తుంది. పేమెంట్స్ లిస్ట్ పెట్టిన చూస్తున్నావా? అవునా అన్న, అది 15 మూడు మ్యాచ్లు ఆడే. పర్ మ్యాచ్ 500 అంతే 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 కరెక్టే. మిగతా వాళ్ళు వీళ్ళు మనీ ఒకటి వచ్చిండు, రమేష్ రెండు మ్యాచ్ ఆడిండు, అర్షద్ మరి వాళ్ళు పోయినట్టు కదా. ముందులేనా ఒకసారి బ్యాట్స్మెన్ పేరు అడగవా? ట్వెల్వ్ ఓవర్స్ 114 ఆపారు కొంచెం ఆరు రన్లు. స్లోగా ఆడి ఆయన. మీరేజ్ అన్న లేట్ ఆడాడు. లేట్ వదిలేసే బాల్ యాక్చువల్గా. అన్నా బ్యాట్స్మెన్ నేమ్? ఫస్ట్ 10 ఓవర్లు ఏముండదు, 60 50 ఉంటుంది అంతే. లాస్ట్ 10 ఓవర్లు 100 వస్తుంది కరెక్ట్గా ఆడితే. కరెక్ట్గా ఆడితే 110 120 వస్తుంది లాస్ట్ 10. అది 18 వస్తుంది.
జస్ట్ నిన్న ఫ్లిక్ అవుట్ అయ్యిండు మళ్ళా పోయినా అన్న అందరూ ఆవేశపడ్డారు నన్ను మ్యాచ్ లో నిజమా సింగిల్ తీసి ఆడదామని ఒక్క అడుపులేదు దిగిన ప్రతి ఒక్కడు కొడదాం అనేది ఇక్కడ మేము అనుకున్నాం ఫస్ట్ లో మీరు అన్న టైం తర్వాత అంతే బిస్కెట్ అందరూ ఊపడానికి చేశారు దిగిన ప్రతి ఒక్కడు ఊపడానికి చేశారు మీదేనా అయ్యో మనీష్ గారు బ్యాటింగ్ కన్నా కరా వికెట్ పడలే రెండు వికెట్లు పడలే ఎంత స్కోర్ 39 ఒకసారి ఇక్కడ అసలు పేర్లు కొద్దిగా ఆపోజిట్ ఉంది ఫాస్ట్ శివ మెతానా వీడు ఇక్కడ ఉంది కదా
నేను వాళ్ళన్న విజయలక్ష్మికి అమ్మో ఎంత టెక్కు టైం పెట్టి అర్థం కావాలి ఎందుకురా సాఫ్ట్వేర్ నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ వీక్ ఫైనల్ లైవ్ పెట్టాలంటే సాఫ్ట్వేర్ ఉంది విజయలక్ష్మి ఫైనల్ లైవ్ పెట్టాలి మనదా నెక్స్ట్ వీక్ పెట్టేద్దాం సాఫ్ట్వేర్ తెలుసుకోవాలి వీడు మ్యాచ్ అయిపోయే లోపల అక్కడికి వెళ్ళాలి ట్రోఫీ తీసుకొచ్చాను ఎవరు వాడేనా ఫెరోజా ఫెరోజ్ దగ్గర రమ్మన్నాడు ఒకసారి చూడడానికి హలో ఇద్దరు నా జూనియర్లు నేను వాళ్ళు ఫోన్ చేసి ఫెరోజ్ గారు రమ్మని చెప్పి నాకు నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ ఉండదు రమ్మ ఒకసారి వస్తే ఇక్కడ రా అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చేసి పోతాను ఆ పిల్లలు ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు వచ్చేస్తే ఎక్కడ హాఫ్ అన్ అవర్ కదా ఎవరో హాఫ్ డే సాంగ్ కదా Thank you.
వాళ్ళ ఫస్ట్ రెండు వికెట్లు పడ్డాయి అని చెప్పిన చూసినావు కదా రెండు మంకెళ్ళాడు ఫస్ట్ ఓవర్లో రెండు సార్లు మంకెట్ చేశాడు ఫస్ట్ ఓవర్లో నేను వేరే మ్యాచ్ లో మనిషి వాళ్ళ మ్యాచ్ ఫస్ట్ ఓవర్లో రెండు సార్లు కొట్టాడు మనదంటే విజయ్ అని చెప్పి ఆడతాడు లెఫ్ట్ ఇంతకి వీడు అవుట్ అయినా ఆడుతుండ అంటే పదవట్లు మనకాడి చేసుకోమని వర్షే ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ దీపాన్ స్పెట్ చేసిన తెచ్చుకున్నావు ఆల్రెడీ ఏదొకసారి వెళ్ళాడా బ్యాటింగ్ కి ఆగనండి క్రికెట్ సెట్ అనే ఎంత పడ్డాయండి టూ ఫైవ్ ఏమున్నాయి దీంట్లో స్పెషాలిటీ టూ ఫైవ్ ఎంత ఎండ ఎక్కువ ఉంటే అంత మంచిది అంట దాన్ని బ్యాటింగ్ పోయాడంట పెద్ద మనిషి అది ఎంత ఎండ కొడితే అంత కూలింగ్ ఇస్తుంది అంట నా కళ్ళకి ఎక్కడిగా అంటే మీనింగ్ ఏంది ఇప్పుడు చల్లగా ఉంటే నువ్వు అట్లా డౌట్లు పెట్టకన్నా 44/4 నాకు పైసలు వేరేటోడు ఇచ్చింది బాగా ఇచ్చాడు అక్కడ నుంచి యుఎస్ నుంచి వస్తుంటే లేట్ అవుతుంది కదా ఇక్కడనే కొనేసుకుని వచ్చినప్పుడు తీసుకొస్తా అని చెప్పాను ఓకే అక్కడ నుంచి వచ్చినప్పుడు ఓకే తీసుకొస్తా ఎవరు తేజ తేజ వాడు గ్రూప్ లోనే మెసేజ్ పెట్టిన తర్వాత ఫోన్ చేసి ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా రీమ్యాచ్ కోసం అని అడిగాడు మాట్లాడే పద్ధతిని బట్టి ఉంటుంది కాదన్నా వాడు ఆరింటికి లొల్లి స్టార్ట్ చేస్తే 12:00 కి మేము మెసేజ్ పెట్టిందా చెప్తాడు వాడు రీమ్యాచ్ ఓకే అని మెసేజ్ పెట్టక ముందర చెప్పాలి వాడు ఫైనల్ కి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు చూద్దాం ఇప్పుడు ఇది ఏంటిది ఫస్ట్ సెమీఫైనల్ బ్యాటింగ్ ఆడే ఆనంద్ కదా అనిల్ ఫస్ట్ గోల్డ్ కప్ సెమీఫైనల్ పొద్దున అయిపోయింది ఖలీఫా గోల్డ్ కప్ ఆలో సిల్వర్ అనుకుంటే గోల్డ్ కప్ కొట్టిన అనుకున్న పుల్ షాట్ ఆల్రెడీ ఇందాక పుల్ షాట్ 6 కొట్టిండు కొట్టినా అన్న 69 ఆడుతున్నాడు 69 మీద ఆడుతున్నాడు నీ నంబర్ ఎలా 69 అక్కడే ఫ్రీజ్ అయిపోయాడు వంద కొట్టేటోడు సోహెల్ గాడు సెల్ఫిష్ గేమ్ 18th ఓవర్ లో రన్ ఇయ్యలేదు నేను ఆడతా 50 కొట్టుకుంటాను నా కొడుకు రీబూట్ చేయడం రాదు ఇక్కడికి రీబూట్ చేసుకోరా అంటే ఫస్ట్ స్టక్ అవుతుంది తెలుసా ల్యాప్టాప్ వాడికి డేటా అంతా ఉంది మొత్తం మ్యాచ్ లో అందండి ఏం కాదు ఏం పోతాయి యూట్యూబ్ లో ఏమి ఎక్కించాలి ఏం పోవురా మొత్తం నేను మొత్తం తీసేసామంటున్నా డేటాని
డేటా తీసేయమంటే మ్యాచ్ దీంట్లో వేసారా ఫోన్లో ల్యాప్టాప్ ఉంది కదా నీది సీట్ అయిపోయినా సీట్ అయిపోయినా యూట్యూబ్లో ఉంది ఏ పెట్టలేదు ఖలీఫా పొద్దున్న మన మ్యాచ్ ఇందులో లేదు నా ల్యాప్టాప్ ఉంది దీంట్లో ఏమన్నా ఇందులో ఇవాల్టివే ఉంది పాతే పాతే నా అంటున్నా వీళ్ళెవరు వీళ్ళు సైలెన్స్ టర్న్ చేస్తుందా బిట్టు బిట్టు కీపింగ్ అతనే కదా బిట్టే బిట్ అతను వేరే జెర్సీ వేసుకున్నాడు లాంగ్ అట్లా ఏం లేదన్నా నిన్న వాడు అదే చెప్పినట్టు కదా బిల్లాల్ గారు వేరే జెర్సీ దరిద్రుడు మాట్లాడే మాటలు పట్టించుకుంటామా బేకారాడు మాట మాట్లాడిన మాటలు కూడా పట్టించుకుంటాము నాకు నిన్న ఫీల్డ్లోనే సగం కాలింది కెమెరా చూడండి మధ్యలో వచ్చి కెమెరా కూడా చూస్తారు మన ఆ మూమెంట్లోనే తీసేస్తే అయిపోతుండేలే మంచి మూమెంట్ ఉండే అప్పట్లో కర్ణాటక మన తోటి ఫస్ట్ డోర్ వచ్చింది రాయాలి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అందరు వస్తారా ఫ్యామిలీ వాళ్ళంతా అయ్యా లేరు అనుకో డిసప్పాయింట్ అవుతారు మస్తు స్పీకర్స్ మనం తీసుకొద్దాం ఇన్స్టిట్యూట్ ఏం తాళాలు పెట్టొస్తున్నా నేను మనల్ని తీసుకొస్తలేదు నువ్వు తీసుకొస్తే లేదంటే నేను తీసుకొస్తా నువ్వు తీసుకొస్తావు అది రెడీ నువ్వు తీసుకురానికి ఐ థింక్ నువ్వు కూడా ఓపెన్ అయింది 17th వరకు ఉంటే 150 కొట్టడం నీ పార్ట్ కానీ నువ్వు ఉంటలేవు మోస్ట్ ఫ్రెండ్స్ నీదే అయితే కలెమ్ 100 కొడితే అని అట్లంట నేను ఆయన ఇంతసేపు ఉంటే కొడతాడు అంటున్నా ఇంతసేపు ఉండట్లేదు ఉండట్లేదు కదరా శశి ఆడుతుంటే శశి నాట్ చేసిన నిన్న నిజంగా లేకుండా అవ్వచ్చింది ఎప్పుడంటే అవుట్ అయిండు భాషన్ వచ్చిండు భాషన్ రాగానే ఓవర్ వెళ్తే లాస్ట్ 2 బాల్స్ సైలెన్స్ ఎవరు ఖలీఫా ఆల్ప్స్ తోటి ఎక్కువ ఆడాడు ఐదు నాలుగు ఐదు ఆడిండు రెండు కన్నా ఎక్కువ పేపర్ మీద పట్టుకుని 2 బాల్ ఆడిండు 4 కట్ చేసిండే అరే అందులో కొడతాడు అన్న ఆయన 76 మీద ఉన్నాడు 17.3 పిచ్ మీద ఉన్నాడు అన్న ఫస్ట్ వాటర్ బాటిల్ ఏం వెళ్ళిపోతున్నారా ఇక్కడ నేను పక్కకు వస్తాను అంటే వాడు అవుట్ అయిపోయి ఉంటాడు చూడన్న మనిషి చూడు ఇప్పుడే అంట కదా దిగింది ఎందుకు రాత పగవాన్ మీద నన్ను బుక్ చేసేసుకున్నారన్న వాళ్ళు 2 weeks తర్వాత నిన్ను బుక్ చేసుకోవాలి నువ్వేమన్నా ప్లేయింగ్ కన్నా అవుతా ఆడుతుంటారా ఏ 2 balls 4 runs ఫోర్ సెకండ్ బాల్ లెగ్ బై అయ్యా అవుట్ విశాల్ 51 for 5 అయిపోయినాయి 20 ఓవర్స్ కాదా 17.5 అచ్చా అచ్చా లేదు ఠీక్ కదా వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఏందా అని చూస్తున్నా
నెక్స్ట్ మ్యాచ్కి మనవాడు ఉంటాడు. మనవాడు రాడా? వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్తుండండి. అక్కడ రన్నర్ ఇయ్యండి రా త్రో అంటే ఇప్పుడు కిక్కర్ వికెట్ కీపర్ కి మెల్లగా రెండు రోజుల తర్వాత వస్తుంది ఆ బాల్. ఏమో ముందు అనుకున్నారు అంతగానో ఓడుతున్నాడు అంటే వాడు అనా 155 9 రన్స్ వచ్చినాయి. ఈ మూమెంట్ లో కావాల్సింది కిక్కర్ వల్ల స్లో వేరియేషన్స్ వేస్తాడు. 78-8 మీద ఆడుతున్నావు తనకి నువ్వు మెల్లగా వేస్తే లేపి కొడతాడు. వేరియేషన్స్ అంటున్నాను అలాంటి వేరియేషన్లు అంటున్నా బ్రేవాడు ఫాస్ట్ నిన్న హాఫ్ స్పిన్నర్ వేసిండు బ్రేవాడా. సెల్ఫీ షాట్ హిట్ చేద్దాం. సెషన్ వస్తాను రాలేదు వస్తాడు మ్యాచ్ తర్వాత. ఈ మ్యాచ్ తర్వాత మ్యాచ్కి వెళ్ళాడు కదా. ఈ వికెట్స్ కూడా కొంటున్నారా? కొండే కొద్ది రీపే వాడే ఇచ్చాడు బాగుంది బాగా నొప్పి టూ వెళ్ళిపోవాలి అక్కడ. మనం పోయినామని చెప్పి ఎంతమంది ఖుషి అయినారంటారు నిన్న. అరే కానీ ఆ అవుట్లో టెడ్డీ బేర్ అని అవుట్లో హరీష్ అన్న కాన్సన్ట్రేషన్ చూసినావా? అసలు ఇంత కూడా కదల్లే అవుట్ అయిన తర్వాత చూడు మళ్ళా షఫీ కూడా అస్సలు ఆపలేదు కరెక్ట్. ఏం తప్పు అని చేసింది సార్ అక్కడ కొంచెం ఎయిత్లో పోయిన సార్ అదే ఇంకా ఆలీలని ఇంప్రెస్ చేద్దామని ఫుట్బాల్ ఆడేది కార్నర్ కిక్. స్లెడ్ చేసి నెక్స్ట్ బాల్ ఇచ్చేసిన్నాడు. నేను ముందు పోయి ఫేస్ టు ఫేస్ పెట్టి మరీ సెట్ చేసినాడు బోల్డ్ ఇచ్చే బ్యాట్ అండ్ నిన్న అవుట్ సుష్మిత చూసి ఏం నవ్వుతుంది తెలుసా హరిశన్న చూసి అవుట్ చూపించిన ఆడు గేమ్ ఆడు ఫీట్లీ వేస్తాడు వేట అనిపించేదా నార్మల్ గా బౌండ్ అయినా అంత అది పట్టించడం కాదు. ఇప్పుడు బక్కం బాల్ చేసింటే అంత లుక్ వచ్చింది కాదు కానీ అట్లా ఏం చెప్పొద్దు నా బ్యాట్స్మెన్ ఏం బౌలింగ్ మాస్టర్ ఎంత ఆడుతున్నాడు డ్యాన్స్ అవుతుంది. నేను ఒక 40-50 టైమ్స్ చూసాను నేను దాన్ని వైరల్ చేయొచ్చు మనం అదే సీజీ రన్ అవుట్ లాగా. ఆల్రెడీ షాఫ్ అన్ని గ్రూప్ లో కిలోకెట్ కీపర్ అని పెట్టాలి కానీ వ్యూ అంత కరెక్ట్ లేదు రా హరిశనకి కదా సైడ్ గా అయిపోయింది. ఇది ఏమైందంటే ఇంకొంచెం అటు జరుగుంటే మెయిన్ గా స్ట్రైట్ గా పెడితే బాగుంటుంది. మనం కూడా చూసుకోవచ్చు ఇంకా కూడా ఉండాలన్న ఇంకా ఎల్బీలు చూసుకోవచ్చు మనం కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టాల్సింది మరి అయినా సెట్ కాదు నీకు ఉంటే స్ట్రైట్ ఉండాలి నీకు స్ట్రైట్ ఉంటే నీకు అన్ని పర్ఫెక్ట్ ఎట్లా కనిపిస్తుంది నా బౌలర్కి బౌలర్కి ఏం కనిపిస్తుంది నీకు రెండు వ్యూ కవర్ చేయాలంటే ఈ సైడ్ యాంగిల్ బెస్ట్. ఏం రెండు వ్యూలు అవుతుంది ఇప్పుడు బౌలర్ బ్యాట్స్మెన్ ఇద్దరు కనిపించాలంటే నువ్వు బౌలర్ బ్యాట్స్మెన్ అంటున్నావు ఇప్పుడు బ్యాట్స్మెన్ కనిపిస్తుందా? వచ్చింది వచ్చింది అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఎస్సీజీలో చూసినావు కదా ఆడి రన్ అవుట్ అది ఆ కెమెరా ఎట్లుంది? అది స్ట్రైట్ యాంగిల్ కాదు అది సైడ్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ రా ఎస్సీజీ సైడ్ ఉంటుంది స్ట్రైట్ ఉంటుంది ఎస్సీజీ సైడ్ ఉంటుంది. మరి స్ట్రైట్ వచ్చింది మనకి అరే వీడియో స్ట్రైట్ వచ్చింది అంటే సైడ్ ఉంటుంది అని ఎస్సీజీ అయితే వేరే కెమెరా వేరే వేరే చోట పెట్టుంటాడు మరి
పెట్టడం వేరే చోటు పెట్టి ఉంటాడు. అది సిద్ధి సైడ్ ఉంటుంది. ఇగో ఇగో స్ట్రైట్ వస్తుంది. ఇగో ఇగో స్ట్రైట్ రాలే. ఏది అయితే సైడ్ స్క్రీన్ మీద పెట్టి ఉంటాడు. గోటిలాడతాడు సైడ్ స్క్రీన్ మీద పెట్టి ఉంటాడు. అదే కొట్టు బే నువ్వు వేరే వాళ్ళు చూసుకున్నావు రావే ఇప్పుడు నిన్నటి మ్యాచ్ అంటున్నావు మన మ్యాచ్ లో అంటున్నావు హలో ఎవరు దేనికి అబ్బో 14 ఆఫ్ 7 బాల్స్ రాడు మినిమం మరి వాడు ఇండియన్ ప్లేయర్ అనుకుంటా మంచి మంచి అంటే పాతే అప్పుడు మనం ఆ రోజు ఏది అన్నా వెళ్ళిన బ్యాట్స్మెన్ పేరు ఏంటన్నా అందరి దగ్గర ఉన్న ఫోటోలు ఉన్నాయి కౌశిక్ ఓకే ఓకే కౌశిక్ లాస్ట్ మంత్రి సీట్లో వచ్చి అప్పుడు మనం అక్కడ తీసుకున్నాం చూడు ఆ ఫోటోలో ఉన్నాయి ఏది మన కౌశిక్ అన్న రాలే చనిపోయినప్పుడు తీసుకున్నాం చూడు ఎవరైనా మై మై చనిపోయినప్పుడు కొన్ని ఫోటోలు వచ్చినాయి కదా వాళ్ళ దగ్గర నుంచి దగ్గర నుంచి ఇద్దరు లెఫ్ట్ లేదు ఇంత హైట్ రాలేదన్నా కౌశిక్ అన్న వాళ్ళ కజిన్ రోహిత్ వాళ్ళ కజిన్ సరే రోహిత్ అన్న వాళ్ళ కజిన్ ఆకారానికి మిడిల్ అయితే వెళ్ళిపోతాయి బౌలర్ బలానికి ఏంది ఖలీఫా ఆల్ప్స్ పైకి కొట్టిందంట ఆ బిల్డింగ్ పైకి అన్ని లేనప్పుడు కొట్టాడు ఉన్నప్పుడైతే కొట్టలేదు బయటకి వాడు మేనేజర్ తెలుసా నీకు ఫ్రెండ్ అంత ఏం చెప్తారా నేను ఉన్నప్పుడైతే ఫెన్స్ దాటింది అంతే టాటా స్కై పైన తగిలి బొక్క పడ్డదని కూడా చెప్తాడు అవై రొంగిందని చెప్తాడు కానీ ఆ చెట్టు శివమా అన్న చెట్టు ఉంది కదా పైన కొట్టాలి ఆ రెండు చెట్లు ఉన్నాయి కదా పైన కొట్టాలి నేను పార్కింగ్ లో కొట్టాను వాడు పార్కింగ్ లో కొట్టినాడు కదా ఓడాడు సో హెల్ప్ ఇక్కడ కదా మరి అట్లా మరి ఆడు ఈడ అంటాడు మరి నేను ఏమో చెప్పింది మరి నేను వాడు 15 మంత్స్ ఉన్నప్పుడు వచ్చానా ఎన్ని సిక్స్లు కొట్టుంటాడు 15 మంత్స్కి రెండు మరి వాడు బయటకు కొట్టాడు ఇక్కడ కొట్టాడా మూడు బాల్ కొట్టాడు రెండే బాల్ కొట్టాడు ఒకటి అక్కడ ఒకటి ఇందులోకి పోయి దొరుకుద్ది ఒకటి అందులోకి పోయి దొరకదు ఫెన్స్ ల్యాప్టాప్ ఫోన్ నువ్వేనా అరే దీపాడు ఉన్నాడు వద్దు నువ్వు కష్టపడు సరే కొద్దిసేపు రాదా మీద అయిపోయిందో చెప్పు వస్తా అయిపోయిందో చెప్పారు ఏంటిరా లేదు ఎట్లా రెండు నిమిషాలు అయిపోతుంది తర్వాత వచ్చి కెమెరాలు ఎక్కి కెమెరా వీడియో ఎక్కి అప్పుడు వేరే వాళ్ళ ఛాన్స్ వేరే నుంచి కూడా రాని రావట్లేదు కదా 81/57 అయిపోయింది కదా 19.4 సరే దీపు మ్యాచ్ అయిపోయింది రా 19.4 అయింది బోల్డ్
సింగిల్ తీయకుండా డబుల్ అన్న పెట్టుకోవాలి. అవుట్ అయితే అవుట్ అయ్యేది రమణ అమన్ నెక్స్ట్ టోర్నమెంట్ కి పాష రాగలుగుతున్నాడు. ఎందుకు స్టార్ట్ అయితే మన అట్లంటే అజర్ శక్తి కొడతారు. అజర్ శక్తి మినాస్ భాయ్ కూడా వస్తా అంటుండు. అంత ఇచ్చి పెట్టుకుని మినాస్ భాయ్ వస్తా అంటాడు. అదే మరి మంచి పుల్ల అవుతుండే. అదే ఏముంద్రా భయ్ చేసాం ఏముంది అంటారు. నిన్న పాషాకే చెప్తుడు ఏ రా పాషా అది ఫ్లేవర్లు వస్తున్నారు. ఫ్లేవర్లు వస్తున్నారు యాక్చువల్లీ నెక్స్ట్ మ్యాచ్కి హ్యాట్రికా. కెమెరా ఆఫ్ చేయవా ఎట్లా ఎట్లా ఆఫ్ సైడ్ రెడ్ బటన్ అది మాత్రం